అందరికీ హాయ్ ఫ్రెండ్స్ పాలమూరు యూనివర్సిటీకి సంబంధించి నోటీస్ అయితే రిలీజ్ అయింది సో ఈ నోటీస్లో ఏమైతే ఉందా ఏముందో ఒకసారి అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బీఏ బీకామ్ బీఎస్ఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ బీఏ లాంగ్వేజెస్ సెమిస్టర్ వన్ త్రీ ఫైవ్ రెగ్యులర్ బ్యాక్లాగ్ ఎగ్జామినేషన్స్ ఏ మనకి ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ చేశారు కదా సో దానికి సంబంధించిన నోటీస్ అన్నట్టు మనకి థర్టీన్త్ ఫిబ్రవరికి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అయితే ఎగ్జామినేషన్ బ్రాంచ్ కొత్త బిల్డింగ్ దగ్గర అయితే కలవాల్సింది ఉంటుంది ఎవరైతే మాలి ప్రాక్టీస్లో బుక్ అయ్యారో ఆ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ అయితే కలవాల్సింది ఉంటుంది సో మాల్ ప్రాక్టీస్ అంటే ఏందో ఒకసారి అయితే క్లియర్ అయితే చూసేద్దాం మాల్ ప్రాక్టీస్ అంటే మీరు చూసి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆ ఎగ్జామ్ అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాళ్ళు చూసి వదిలేసి తర్వాత మీరు ఫోర్త్ టైం అట్లా బుక్ అయ్యారనుకోండి మిమ్మల్ని బెదిరించి పంపించి మాల్ ప్రాక్టీస్ అని రాయొచ్చు లేకపోతే ఒక సెకండ్ టైం థర్డ్ టైం చూసి మీరు ఆన్సర్ షీట్ సబ్మిట్ చేసి వెళ్ళే టైంలో మీరు అటు బయటికి వెళ్ళాలని ఇటు మల్ ప్రాక్టీస్ అని రాసేయచ్చు అండ్ చిట్టీలు దొరికినప్పుడు వెంటనే దాని మీద మల్ ప్రాక్టీస్ అని రాసేయచ్చు ఆ విధంగా అయితే మాలి ప్రాక్టీస్లో అయితే బుక్ అవుతారన్నట్టు ఏదో ఒక విధంగా చూసి రాసి బుక్ అవ్వడాన్ని మాలి ప్రాక్టీస్ అని అంటారు ఒక్క ముక్కలు వేపాలంటే ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి ఈ ఇచ్చిన డేట్స్కి అయితే పక్కా మీరు అయితే ఎగ్జామినేషన్ బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సింది ఉంటుంది వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది ఒకసారి అయితే మీ లెక్చరర్స్ని అడిగైతే కనుక్కోండి మీకు వెళ్ళిన ప్రాబ్లమే వెళ్ళకపోయిన ప్రాబ్లమే వాళ్ళు మీరు మల్ ప్రాక్టీస్లో బుక్ అవ్వడానికి కారణం ఏంది అనేది ఆ కారణం కూడా అడుగుతారు వీలైతే మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి అని అని వాళ్ళు అట్లా అడిగే ఛాన్స్ అయితే ఉంది సో అందుకే ఏదో ఒక విధంగా అయితే మీరు ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నారా వెళ్ళొద్దు అనుకుంటున్నారా కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ అయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ